జోష్ఫుల్ జర్నీ ఛానల్. ఫ్రెండ్స్, మనందరికి చిన్నప్పటి నుంచి టైగర్స్ని, లయన్స్ని, ఎలిఫెంట్స్ని దగ్గర నుండి చూడాలని ప్రతి ఒక్కరు కోరిక ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు ఈ విధంగా ఈ జంతువుల్ని దగ్గర నుండి చూస్తే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ప్రజెంట్ అయితే నేను మన హైదరాబాద్లో ఉన్న నెహ్రూ జూలాజికల్ పార్క్ దగ్గర ఉన్నాను. హైదరాబాద్కు వచ్చే టూరిస్టులు ప్రతి ఒక్కరు విజిట్ చేసే ప్రదేశాల్లో ఈ జూ పార్క్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ జూ పార్కుని 1963 సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి చాచా నెహ్రూ గారు ఈ జూ పార్క్ను స్థాపించారు. ఈ జూ పార్క్ మొత్తం 380 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. ఈ జూ పార్క్ను విజిట్ చేయడానికి చాలామంది తమ పిల్లలతో కలిసి వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ జూ పార్క్లో పులులు, సింహాలు, ఏనుగులు, ఎలుగుబంట్లు, మొసళ్ళు, తర్వాత తాబేళ్ళు, జిరాఫీ, రకరకాల పాములు, స్నేక్స్లు, తర్వాత చాలా వివిధ రకాల పక్షులు, ఇలా 1500 రకాల జంతువులు, పక్షులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ఎవ్వరు ఎక్కడ కనిపించినటువంటి వైట్ టైగర్ ఇక్కడ ఈ జూ పార్క్లో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్, ఈ జూ పార్క్లో మనకు ఏనుగు మీద స్వారీలు, టైగర్ సఫారీ అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ జురాసిక్ పార్క్, బటర్ఫ్లై పార్క్, స్నేక్ పార్క్ ఇక్కడ పిల్లల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ జూ పార్క్ని మార్నింగ్ 8:00 నుంచి ఈవినింగ్ 5:00 వరకు ఓపెన్ చేసి ఉంచుతారు. వారంలో ఒక సోమవారం మినహాయించి మిగతా రోజుల్లో ఈ జూ పార్క్ను ఓపెన్ చేసి ఉంచుతారు. ఫ్రెండ్స్, చాలామంది తెల్ల పులిని చూస్తున్నారు. ఈ వీడియోలో మీకు తెల్ల పులిని కూడా చూపిస్తాను. అలాగే ఇక్కడ ఇంకా ఈ జూ పార్క్లో ఇంకా ఏమేమి ఉన్నాయి, ఈ జూ పార్క్ యొక్క టికెట్ ప్రైస్ ఎంత, ఇలాంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ని డీటెయిల్గా చెప్తాను ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడికి వస్తే ఎలా ఉంటుందో నా కళ్ళతో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే జూ పార్క్ ఎవరైతే ఇంతవరకు విజిట్ చేయలేదో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందేగా హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మనం నెహ్రూ జూలాజికల్ పార్క్ మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర ఉన్నాము. మన దేశంలోనే ఎక్కువ మంది విజిట్ చేసే అతిపెద్ద జూ పార్క్ ఇది. ఫ్రెండ్స్, హైదరాబాద్కు వచ్చే పర్యాటకులు సందర్శించే ప్రదేశాల జాబితాల్లో ఈ నెహ్రూ జూ పార్క్ తప్పకుండా ఉంటుంది. ఈ జూ పార్క్ మొత్తం 380 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. ఇక్కడ ఈ జూ పార్క్లో మొత్తం 1500 జాతుల జంతువులు, పక్షులు ఉన్నాయి. చాలామంది పర్యాటకులు తమ పిల్లలతో ఈ జూను ఎక్కువగా సందర్శిస్తుంటారు. ఈ జూ పార్కులో వివిధ రకాల జంతువులు, సరీసృపాలు, పక్షులు ఉన్నాయి. టైగర్, పాంథర్, అసియాటిక్ లయన్, పైథాన్, కొండచిలువ, బురంగూటన్, మొసళ్ళు, జింకలు, ఇండియన్ రైనో, జిరాఫీ, ఎలుగుబంట్లు ఉన్నాయి. ఈ జూ పార్క్ని ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంచుతారు. కేవలం ఇక్కడ సోమవారం మినహాయించి అన్ని రోజుల్లో ఈ జూలో పర్యటించవచ్చు. ఫ్రెండ్స్, మనం ఈ జూ పార్క్ని విజిట్ చేయాలంటే ఇక్కడ మనం టికెట్ని బై చేసుకొని ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ ఇక్కడ టికెట్ని బుక్ చేసుకొని లోపలికైతే వెళ్ళొచ్చు. ఇక్కడ మనకు రేట్లు వచ్చేసి ఎంట్రెన్స్ టికెట్ వచ్చేసి వీకెండ్స్లో అయితే ఒకలాగా ఉంటుంది, హాలిడేస్లో అయితే ఒకలాగా ఉంటుంది. మామూలుగా పెద్దవారికి అయితే 8 రూపీస్ ఉంటుంది, చిన్నపిల్లలకైతే 55 రూపీస్ ఉంటుంది. మామూలుగా ఫోన్ ద్వారా షూట్ చేసుకోవాలంటే 120 రూపీస్కి పర్మిషన్ తీసుకోవాలి. తర్వాత DSLR కెమెరా ద్వారా తీసుకోవాలంటే 600 రూపీస్ అయితే ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనకు బొమ్మల ట్రైన్లు అందుబాటులో ఉంటాయి. ఈ బొమ్మల ట్రైన్లో ట్రావెల్ చేయాలంటే మామూలుగా 10 ఇయర్స్ అబోవ్ వాళ్ళకు 45 రూపీస్, తర్వాత T3 10 ఇయర్స్ వాళ్ళకైతే 25 రూపీస్ ఉంటుంది. అలాగే ఇక్కడ లయన్ అండ్ టైగర్ సఫారీ ఉంటుంది, ఒక్కొక్కరికి 120 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడే నేను టికెట్ కౌంటర్లో టికెట్ అయితే తీసుకున్నాను. టికెట్ తీసుకొని జూ పార్క్ మెయిన్ ఎంట్రెన్స్ లోకైతే ఎంటర్ కాబోతున్నాను. మనం లోపలికి వెళ్లే ముందు ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు అయితే కొన్ని రకాల వస్తువులను లోపలికి అనుమతించారు. అవేంటంటే గన్స్ కానీ, షాక్స్ కానీ, హెల్మెట్స్ కానీ, డ్రింక్స్ కానీ, తర్వాత తగ్గిపెట్టే కానీ, తర్వాత ప్లాస్టిక్ సంబంధించిన వస్తువులు కానీ, బ్యాగ్స్ కానీ, తర్వాత స్పోర్ట్స్ వస్తువులు కానీ, కవర్స్ కానీ ఇలాంటివన్నీ అనుమతించారు. ఫ్రెండ్స్, ఇలాంటివి ఏమైనా మీ దగ్గర ఉంటే ఇక్కడ ఒక కౌంటర్ ఉంటుంది బయటనే, ఆ బయట కౌంటర్లో పెట్టేసి మనమైతే లోపలికి వెళ్ళిపోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మనం లోపలికి వచ్చాము. లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ మనకు ఇక్కడ ఈ మ్యాప్ కనిపిస్తుంది. ఈ మ్యాప్ను బట్టి మనకు ఏ జంతువులు అయితే చూడాలనుకుంటామో ఈ మ్యాప్ ద్వారా మనము లోపలికి అయితే వెళ్ళొచ్చు. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ ఉన్నాము. ఇక్కడ నుంచి మనకు ఇక్కడ టైగర్ సఫారీ పార్క్ ఉంది, తర్వాత బియర్ సఫారీ పార్క్ ఉంది, లయన్ సఫారీ పార్క్ ఉంది, తర్వాత గౌడ్ సఫారీ పార్క్ ఉంది, ఇక్కడ జిరాఫీ, గొరిల్లా, ఎలుగుబంటి, ఎలిఫెంట్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే, మనకు డ్రింకింగ్ వాటర్, తర్వాత క్యాంటీన్, టాయిలెట్స్, గెస్ట్ హౌస్ ఇవన్నీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.
ఈ లేఅవుట్ మ్యాప్ చూసుకొని మనం ముందరికి వెళ్తానంటే ఇక్కడ ఇటుపక్క ఏముంటాయో మనకు క్లియర్గా అర్థమవుతుంది. దీన్ని బట్టి మనం లోపలికి వెళ్దాము. ప్రజెంట్ అయితే నేను లోపలికి వెళ్తున్నాను. లోపలికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. నాకు ఫస్ట్ ఇప్పుడైతే ఇక్కడ ఆల్దబ్రా పెద్ద తాబేలు అని చెప్పేసి కూడా ఉంది. ఆల్దబ్రా పెద్ద తాబేలు ఒక జత, ఆల్దబ్రా పెద్ద తాబేలు ఫిషల్ దేశాలు. ఫ్రెండ్స్ ఇప్పుడే నేను ఆల్దబ్రా పెద్ద తాబేలు చూశాను. ఈ తాబేలు మీకు కూడా చూపిస్తాను. అక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఆల్దబ్రా పెద్ద తాబేలు అంటారు దీన్ని. ఇది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, దీన్నే ఆల్దబ్రా పెద్ద తాబేలు అంటారు. ఇది చాలా పెద్దగా ఉంది. ఇక్కడైతే మనకైతే ప్రజెంట్ ఇక్కడ 2 తాబేల్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు రాయల్ బెంగాల్ టైగర్ని చూపించబోతున్నాను. టైగర్ చిన్న ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఇప్పుడు టైగర్ ని. ఇక్కడ కొకడేల్ ఉంది, మీరు చూస్తున్నారు కదా. కొకడేల్ జిరాఫ్ అని చెప్పాను. జిరాఫ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తాం జిరాఫ్ని. ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనం ఎలిఫెంట్ దగ్గరికి అయితే వచ్చాము. ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్కడా లేనటువంటి చాలా రేర్ ఎనిమల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు మనం చూసిన 4 వైట్ టైగర్స్ కూడా ఈ జూ పార్క్లోనే పుట్టాయి. ఇప్పటికే టైగర్స్, చాలా టైగర్స్ సంతరించిపోతున్నాయి. అందుకే వీటిని చాలా కేర్ఫుల్గా చూసుకుంటున్నారు. ఇక్కడ ఉన్న స్టాఫ్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు, ఎందుకంటే చాలా కేర్ఫుల్గా వీటిని అయితే కాపాడుకుంటున్నారు. ఇప్పుడు మనకు కనిపిస్తున్న వైట్ టైగర్స్ అయితే చాలా రేర్ టైగర్స్. ఈ వైట్ టైగర్స్ అయితే ఎక్కడా మనకు కనిపించవు ఇండియాలో. ఈ జూ పార్క్లోనే మనం చూడొచ్చు. టైగర్ హాయ్ చెప్పండి. ఇద్దరు హాయ్ చెప్పండి. హాయ్ హాయ్ టైగర్. ఫ్రెండ్స్ టైగర్ ని దగ్గర నుండి చూస్తే ఆ థ్రిల్లింగే వేరు. బాబా ఏమన్నా అనిపిస్తుంది ఆ టైగర్ చూస్తుంటే. వావ్, వాట్ ఏ టైగర్, వైట్ టైగర్. నిజంగా ఫ్రెండ్స్ అన్ని జంతువులు చూడడం ఒక ఎత్తు, టైగర్ని చూడడం ఒక ఎత్తు, దగ్గర నుండి టైగర్ని చూస్తుంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇది. ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నది అడవి పిల్లి. మీర్కాట్ అనే ఒక మింగిస జాతికి చెందిన ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది మీర్కాట్ అనే ఒక మింగిస టైప్ చెందినది. ఫ్రెండ్స్ ఇక్కడైతే కొండముచ్చు ఉంది, దీన్ని వానరం అనే జంతువులు పిలుస్తుంటారు. హాయ్ కొండముచ్చు. హాయ్ హాయ్. మీరు చూస్తున్నారు కదా హెమాద్రియాస్, హెమాద్రిమాస్ సెక్రెట్ బెలూన్. లడ్లడి హాయ్ దాదా. మా చిన్న మా చిన్న చూడు, మా చిన్న చూడు. ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మనం సఫారీ హట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మనం టికెట్ తీసుకొని ఒక వెహికల్ వస్తుంది. వెహికల్లో వెళ్తే మనకు సఫారీలో ఉన్న మనకు జంతువులు చూపిస్తారు. ఈ సఫారీలో మనకు లయన్ని, టైగర్ని, ఎలుగుబంటిని చూపిస్తారు. వెళ్ళాం పడండి. ఒక ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ రేట్స్ వచ్చి. ఫ్రెండ్స్ సఫారీకి అయితే మనకు ఈ వ్యాన్లో తీసుకొని వెళ్తారు. ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది. మనకు టికెట్ అయితే తీసుకున్నాము. ఇప్పుడే ఏసీ వచ్చేసి 120 రూపీస్ ఇది. మనము ఏడుకోతున్నాం చెప్పు. ఇప్పుడు జూకే వచ్చినాం కానీ ఇప్పుడు ఇప్పుడు లయన్ చూడకు పోతున్నాం. చూడండి లయన్ అంటే ఇష్టం కదా. ఇష్టమా ఇక టైగర్? ఇష్టమా లయన్? ఇష్టమా? ఇంటెలిజెంట్ ఫెలో. బరేనా? బరే పాయస్ బరే.
V4 వేనా? మనం సఫారీ హట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఎప్పుడైతే ఇక్కడ నుంచి మనకు టైగర్లు లయన్స్ ఉంటాయి. ఇక్కడ గేట్ ఓపెన్ చేస్తున్నారు, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ మీకు లయన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ పండుకోవడం ఉంది. ఇది మనంతా దగ్గర నుండి చూస్తున్నాం, దీన్ని ఎంతో థ్రిల్లింగ్గా ఉంది. నాకైతే ఏడుంది లయన్. ఓ లేచింది, ఇప్పుడు లేచింది లేచింది టైగర్ లయన్. లయన్ ఏం చూ, అక్కడ ఉందా ఫ్రెండ్స్? లయన్ చాలా దగ్గర నుండి చూస్తున్నాము. హాయ్ చెప్పు దానికి, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు నాన్న, హాయ్ చెప్పు. లేచింది లేచినా లయన్ లేచింది, చూడు పోతుంది పోతుంది చూడు. అది పోతుంది. నీట్ ఏంది లైవ్ ఏంటి ఫ్రెండ్స్? ఇది అడవి దున్న. ఫ్రెండ్స్ ఇప్పుడే మేము సఫారీ హట్ని కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చాము. హట్లో ఏం లేదు, ఒక లైన్ తప్ప, ఒక లైన్ ఒకటి చూసాము అంతే. ఫ్రెండ్స్ మీకు కనిపిస్తుందా ఇలాంటి వెహికల్స్ ఇక్కడ అక్కడ అందుబాటులో ఉన్నాయి. చాలామంది నలుగురైన వాళ్ళు ఇలాంటి వెహికల్స్లా ఎక్కి కూర్చొని దాన్ని మొత్తం విజిట్ చేయొచ్చు, ఈ పార్క్ మొత్తము. ఇది అక్కడ చిన్నగా ఉంది కనిపిస్తుంది కదా, దిస్ ఈజ్ స్క్వరల్ మంకీ. ఇక్కడ చిన్న చిన్న తాబేలు ఉన్నాయి. తర్వాత చిన్న పిగాక్ ఏడుంది, కొంగ ఏడుంది, దా పొందాను కదా దాన్ని, కమాన్ ఫ్రెండ్స్. చూశారు కదా నెహ్రూ జూలాజికల్ పార్క్ని ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. జై హింద్.